ఒకసారి ఒక ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. కలిసేసి ఆయన ప్రాబ్లమ్స్ గురువు గారికి చెప్తాడు, ఇలా నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ కనిపెట్టండి అనేసి. ఆయనకి ఏం ప్రాబ్లం చెప్తాడంటే, నేను ఎక్కువ అంటే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి నా జీవితంలో, ఎక్కువ సిచ్యువేషన్స్ టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అనేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఆ గురువు గారు ఆయనకి సొల్యూషన్ ఎలాగో అలాగా సొల్యూషన్ చెప్పాలనేసి ఒక నది దగ్గరికి తీసుకెళ్తాడు. నదిలో ఆయన్ని రమ్మంటాడు మునిగేదానికి. అలాగే లోతుకి వెళ్తూ ఉంటారు, వాటర్ ఇక్కడికి 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 ఇట్లా వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని లోపలికి ముంచేస్తాడనమాట, అంటే ఇట్లా చేసి పట్టుకొని ఉంటాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్లో ఉన్నాడో అడిగాడో గురువుగారు, ఆయన ముంచే ఉంటాడు కదా. ఆ గురువు గారిని ఏం చేయాలో అప్పుడు అర్థం కాదు, అంటే ఇట్లా పట్టుకొని ఉంటాడు గట్టిగా. ఆ చెయ్యి ఎలా రిమూవ్ చేయాలో అర్థం కాదు, చాలాసేపు అట్లాగే టఫ్ సిచ్యువేషన్ కదా అది. అలాగే పోరాడతాడు కొద్దిసేపుగా, అలాగే కష్టపడేసి ఎలాగ అలాగా ఆ చెయ్యి తీసేసి బయటకు వచ్చేస్తాడు. అక్కడ ఆ గురువుగారిని ఆయన అడుగుతాడు, ఎందుకు గురువుగారు ఇలా చేశారనేసి. అప్పుడు ఆ గురువుగారు చెప్తారు, నీకు ఒక లైఫ్ గురించి అంటే లైఫ్లో నువ్వు చెప్పావు కదా ప్రాబ్లం, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడే ఉంది, అందుకనేసి నేను ఇలా చేశాను అనేసి చెప్తాడు. అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే నువ్వు అడుగుతాడు ఆ ప్రశ్న ఆయన్ని, ఎప్పుడైతే నేను ఉంచానో అప్పుడు నువ్వేం చే ఆలోచించావు అనేసి. నాకేం ఆలోచన రాలేదు గురువుగారు, నా ప్రాణాలు నేను ఫస్ట్ నా ప్రాణాలని కాపాడుకుంటే చాలు అనేసి అర్థమైంది అనేసి చెప్తాడు. నీకేమైనా ప్రాబ్లమ్స్ నీకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ గుర్తొచ్చాయనేసి గురువుగారు అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నాకేం ప్రాబ్లమ్స్ ఏం గుర్తులేదు, నా ప్రాణాలు కాపాడుకుంటే చాలు ఆ ప్రజెంట్ ఆ మూమెంట్లో అనేసి అనిపించింది అంటాడు. యాజ్ అ స్టోరీ ఎండ్స్ హియర్. ఇక్కడి కథ అయిపోయింది. ఇక్కడ ఆ కథలో ఆ గురువుగారు ఫైనల్గా ఆయనకి ఏం చెప్తాడంటే, మన లైఫ్ కూడా ఇలానే ఉంటుంది, మనకు టఫ్ సిచ్యువేషన్ ఎదురయ్యేదంటే మన ప్రాణాలు పోవడమే, దట్ ఈస్ ద టఫ్ మూమెంట్ అండ్ ద టఫ్ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్ ఫేస్డ్ ఇన్ అవర్ లైఫ్ అంటాడు. ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన లైఫ్లో ఎన్నో డిస్పరేట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి, అంటే ఎన్నో ఫార్చునేట్ థింగ్స్ అవుతుంటాయి, ఎన్నెన్నో మనకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మనము ఆ డిస్పరేట్ సిచ్యువేషన్స్కి డిస్పరేట్గానే రియాక్ట్ అవ్వాలి, సిమిలర్గా రియాక్ట్ అవ్వకూడదు. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు డిఫరెంట్గా రియాక్ట్ అవ్వాలి. కొన్ని మామూలు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అప్పుడు సిమిలర్గా రియాక్ట్ అయితే సరిపోతుంది. అలా ఆ ప్రాబ్లమ్స్ మనము మన లైఫ్లోకి వచ్చాయి అంటే, మనం ఏదో ఒకప్పుడు దాటికి పర్మిషన్స్ ఇచ్చింటాము, అందువల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి. ఆ పర్మిషన్స్ మనం ఇవ్వకపోతే అవి వచ్చేదానికి ఛాన్స్ లేదు. అలా చెయ్యాలి అంటే కొద్దిగా డిస్పరేట్గా ఆలోచించాలి అంటున్నా, కొద్దిగా డిఫరెంట్గా థింక్ చేయాలి. అంటే ఒక ప్రాబ్లం రాకముందే దాని గురించి ఒక అవగాహనతో ఉండాలి, దాని గురించి ప్రిపేర్డ్గా ఉండాలి. ఇన్ కేస్ వచ్చినా కూడా ప్రిపేర్డ్గా ఉంటే ఈజీగా దాన్ని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ యామ్ యువర్ అక్షయ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.